సింహపురి వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతోంది మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజీ అలాగే నెల్లూరు బ్యారేజీ నిర్మాణాలు పూర్తయ్యాయి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రెండు ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేయనున్నారు జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ బ్యారేజీలు ప్రారంభమయ్యాయి సీఎం జగన్ ప్రత్యేక చొరవతో శరవేగంగా కూడా పూర్తయ్యాయి అనేక అడ్డంకులు కోవిడ్ కాలంలో నెలకొన్న ఇబ్బందులు వీటన్నిటినీ కూడా అధిగమించి ఈ ప్రస్తుత ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రారంభించిన నేపథ్యం ప్రస్తుతం అవి వాడుకలోకి రావడానికి ఇవాళ ముహూర్తం ఖరారైంది వాటిని ప్రారంభించే నిమిత్తమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంఘం బ్యారేజీకి చేరుకున్నారు అక్కడ అధికారులు ఆయన మ్యాప్లో మొత్తం బ్యారేజీ నిర్మాణం అవ్వచ్చు లేకపోతే ఇప్పటి నుంచి బ్యారేజీ వల్ల ఏ ఏ ప్రాంతాలు సస్యశ్యామలం కాబోతున్నాయి సాగు తాగునీరు సమస్య ఏ విధంగా అధిగమించబోతున్నారు అనేది కూడా ముఖ్యమంత్రికి మ్యాప్లో వారు వివరిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం సింహపురికి మహర్దశ పట్టబోతోంది ఈ బ్యారేజ్తో మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతోందంటే ఇక సింహపురి దశ దిశ ఏ విధంగా మారబోతోంది అనేది ఊహించవచ్చు మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్కు ముఖ్యమంత్రి చేరుకున్నారు ఆయన అదే ప్రాంగణంలో ఉన్నారు అధికారులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సింహపురి వాసుల దశాబ్దాల కలగిది మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ నిర్మాణాలు కంప్లీట్ అయ్యాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేయనున్నారు ఈ ప్రాజెక్టుల పూర్వఫలాలు చూస్తే జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇవి ప్రారంభమయ్యాయి సీఎం జగన్ ప్రత్యేక చొరవతో పూర్తయ్యాయి నెల్లూరు జిల్లా వాసుల సాగు తాగునీటి కష్టాలు ఇక తీర్పునున్నాయని చెప్పొచ్చు మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి మహానేత వైఎస్ హయాంలో జలయజ్ఞం కింద ఈ ప్రాజెక్టులు పురుడు పోసుకున్నాయి వైఎస్ మరణానంతరం చంద్రబాబు ప్రభుత్వం సంఘం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీల పనులను గాలికొదిలేసింది ఇక తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బ్యారేజీల పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు వైఎస్ జగన్ ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం ఇది దీన్ని పూర్తి చేసింది ఓవైపు కరోనా కష్టకాలం మరోవైపు పెన్నానది వరద ఉధృతి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రాజెక్టుల నిర్మాణం ఆగకుండా సాగిందని చెప్పాలి సీఎం వైఎస్ జగన్ రెండు ప్రాజెక్టులను లాంఛనంగా ఇవాళ ప్రారంభించబోతున్నారు ఈ ప్రాజెక్టు పనిలోకి రాగానే మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల పొలం ఏదైతే ఉందో అన్నీ కూడా సస్యశ్యామలం కాబోతున్నాయి సాగునీరు వీటన్నిటికి కూడా అందబోతోంది నెల్లూరు జిల్లా సంఘం గ్రామం వద్ద మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజీ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానుంది సంఘం పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించినట్లయింది సంఘం బ్యారేజ్ వద్ద సున్నా పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తుతో అప్పటి బ్రిటిష్ సర్కార్ ఆనకట్టను నిర్మించింది అనంతరం ఆనకట్ట శిథిలమవటంతో ఇసుక బస్తాలు వేసి వీటిని నిల్వ చేసినా కూడా ఆయకట్టుకు నీళ్లు అందించలేని దుస్థితి ఉండేది ప్రజల కోరిక అభీష్టం మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల ఆరు మే ఇరవై ఎనిమిదిన ఈ సంఘం బ్యారేజ్కు శంకుస్థాపన చేశారు ఈ బ్యారేజీ పనులను నూట నలభై ఏడు పాయింట్ ఐదు కోట్ల అంచనా వ్యయంతో రెండు వేల ఎనిమిది మే ఇరవై ఒకటిన చేపట్టారు మహానేత వైఎస్ హఠాన్ మరణం సంఘం బ్యారేజీ పనులకు ఒక శాపంగా మారినట్టు చెబుతూ ఉంటారు అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఈ ప్రాజెక్టుల పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంఘం నెల్లూరి బ్యారేజీ పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు దీంతో పనులు ఊపందుకున్నాయి వరద ప్రవాహం వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తటానికి దించడానికి విద్యుత్తో పనిచేసే హాయిస్ట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు కరకట్టలను పటిష్టం చేసి సంఘం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజీపై రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని పూర్తి చేశారు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్మారకార్థం ఈ ప్రాజెక్టుకు మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్గా నామకరణం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నానదిపై బ్యారేజ్ నిర్మించారు అంతకుముందు నెల్లూరు నగరం తాగునీటితో తల్లడిల్లుతూ వచ్చేది పెన్నానదికి కాస్త వరదొచ్చినా నెల్లూరు కోవూర్ల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి ఆనకట్ట వల్ల వరద వెనక్కి ఎగదన్ని నెల్లూరు నగరాన్ని ముంచెత్తేది ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జ్ని నిర్మించాలనే డిమాండ్ పంతొమ్మిది వందల నాలుగు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు చేస్తూ వచ్చారు సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ఇప్పుడు పూర్తి చేశారు బ్యారేజ్ ద్వారా సర్వేపల్లి జాపర్ సాహెబ్ కాలువల కింద కోవూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలోని ముత్తుకూరు టీపీ గూడూరు వెంకటాచలం ఇందుకూరుపేట నెల్లూరు మండలాల్లో డెబ్బై ఏడు గ్రామాల్లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని సరఫరా చేయటానికి సీఎం వైఎస్ జగన్ మార్గం సుగమం చేశారు ఈ బ్యారేజ్లో సున్నా పాయింట్ నాలుగు టీఎంసీలను నిత్యం నిల్వ చేయటం ద్వారా నెల్లూరు నగరంతో పాటుగా డెబ్బై ఏడు గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు ఈ బ్యారేజ్ను పూర్తి చేయటం ద్వారా సమర్థవంతంగా వరదను నియంత్రించి నెల్లూరుతో పాటు బ్యారేజ్ దిగున ఉన్న గ్రామాలకు కూడా ముంపు బారి నుంచి తప్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రాంగణానికి చేరుకున్నారు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు అలాగే మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్కు ఆయన ప్రత్యేక బస్సులో అక్కడికి చేరుకున్నారు వారితో పాటు నేతలు అలాగే ఆయన రాగానే మేకపాటి కుటుంబం ఆయనను సాధారణంగా ఆహ్వానించింది ఈ సంఘం బ్యారేజ్కి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్మారకార్థం ఈ పేరును అప్పట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం కూడా మనకి తెలిసిందే ప్రస్తుతం ఈ రెండు బ్యారేజీలు నెల్లూరు అలాగే మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ రెండు బ్యారేజీల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి స్వయంగా అక్కడికి చేరుకున్నారు కాసేపట్లోనే ఈ బ్యారేజీని ప్రారంభిస్తారు జాతి జాతికి అంకితం చేస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల్లూరుకి నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నానదిపై నిర్మించారు బ్యారేజ్ని అంతకుముందు నెల్లూరు నగరం తావు నీటితో తల్లడిల్తో వచ్చేది పెన్నానదికి కాస్త వరదొచ్చిన నెల్లూరు కోరుల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి ఆ పరిస్థితులన్నీ ప్రస్తుతం ఈ బ్యారేజీల నిర్మాణంతో పూర్తిగా మారతాయి ఆనకట్ట వల్ల వరద వెనక్కి ఎగదనేది ఇదివరకు నెల్లూరు నగరాన్ని ముంచెత్తేది ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా నెల్లూరు జిల్లా ప్రజలు చేస్తూ వచ్చారు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని పూర్తి చేశారు బ్యారేజ్ ద్వారా సర్వేపల్లి జాఫర్ సాహెబ్ కాలువల కింద కోవూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలోని ముత్తుకూరు అలాగే టీపీ గూడూరు వెంకటాచలం ఇందుకూరుపేట నెల్లూరు మండలాల్లో డెబ్బై ఏడు గ్రామాల్లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని సరఫరా చేయటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్గం సుగమం చేశారు ఈ బ్యారేజ్లో సున్నా పాయింట్ నాలుగు టీఎంసీలను నిత్యం నిల్వ చేయటం ద్వారా నెల్లూరు నగరంతో పాటు డెబ్బై ఏడు గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బ్యారేజ్ను పూర్తి చేయడం ద్వారా సమర్థవంతంగా వరదను నియంత్రించి నెల్లూరుతో పాటు బ్యారేజ్ దిగువన ఉన్న గ్రామాలకు కూడా ముంపు ముప్పు బారి నుంచి వాటిని తప్పించారు ముఖ్యమంత్రి చూస్తున్నాం ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంగం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు మేకపాటి కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును సంగం బ్యారేజీకి ఆయన హఠాన్ మరణం పట్ల ఉన్న బాధ అలాగే ఆయన స్మారకార్థం ఈ బ్యారేజీకి నామకరణం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే చిరకాల వాంఛం చెప్పొచ్చు నెల్లూరు వాసులది సింహపురి వాసుల దశాబ్దాల కలగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు పంత పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా ఈ డిమాండ్ వస్తూ వస్తోంది దీనికి వైఎస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ ప్రాజెక్టు పురుడు పోసుకుందని చెప్పొచ్చు ఆయన ఈ రెండు బ్యారేజీల ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన హఠాన్ మరణం తర్వాత ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేశాయని చెప్పాలి రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన టీడీపీ చంద్రబాబు నాయుడు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ రెండు బ్యారేజ్లు కూడా పూర్తయ్యాయి వీటిని జాతికి అంకితం చేసే ఉద్దేశంతో ఆయన స్వయంగా సింహపురి చేరుకున్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ వద్దకు ఆయన చేరుకున్నారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించారు అలాగే ఎంత మేర ఆయకట్టుకు నీరు అందబోతోంది అలాగే ఎన్ని గ్రామాలకు తాగునీరు సమస్య ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల పూర్తవుతుంది ఎలాంటి సమస్యలు కంప్లీట్గా ఈ బ్యారేజీ నిర్మాణంతో పరిష్కారం లభిస్తుంది అనేది అక్కడ అధికారులు కూడా ముఖ్యమంత్రికి సవివరంగా వివరించారు ఆయన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించిన అనంతరం ప్రస్తుతం ప్రారంభోత్సవం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు ఇస్ గోయింగ్ టు అన్వీల్ ద కట్ ద నెల్లూరు బ్యారేజ్తో తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు ఆయకట్టుకు సాగునీరు అందబోతోంది అలాగే అనేక గ్రామాలకు తాగునీటి సమస్య నుంచి కూడా దూరం కాబోతోంది అక్కడ ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి చేతుల మీదుగా గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యుల సమక్షంలో చాలామంది నేతలు ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా అక్కడ ఉన్నారు మంత్రులు కూడా ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పగిరి పర్యటన కొనసాగుతోంది మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ ప్రారంభోత్సవం ఆయన చేశారు జాతికి అంకితం ఇచ్చారు మరి కాసేపట్లో అక్కడ ఏర్పాటు చేసిన సభలో కూడా ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఎన్నో దశాబ్దాల సింహపురి వాసుల కళ ఇవాటితో నెరవేరిందని చెప్పచ్చు పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా ఇక్కడ ఈ బ్యారేజీల నిర్మాణం చేపట్టాలి ఇక్కడ ఉన్న ఎన్నో వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలి అలాగే చిన్న వరద వచ్చిన ఈ వరద నీరు వెనక్కితన్ని నెల్లూరు నగరం అంతా కూడా జలమయమయ్యే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటూ ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలనే సింహపురి వాసుల చిరకాల కళ కోరిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పరిష్కారం శాశ్వత పరిష్కారం లభించబోతోంది అంటూ జిల్లా వాసులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం ఉదయం నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం ప్రస్తుతం ప్రారంభోత్సవం జరిగింది మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ అలాగే నెల్లూరు బ్యారేజీల ప్రారంభోత్సవం కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ఇవాళ జరగబోతోంది